హాయ్ ఫ్రెండ్స్, వీడియో తమ్మినేల్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది కదా. నేను 1 మంత్లోనే 4 లాక్ రూపీస్ ఎర్న్ చేశాను. సో ఇదేం ఫేక్ కాదు, 100% జెన్యున్గా నేను సంపాదించాను. అది కూడా ట్యాక్స్ కట్టి మరీ తీసుకున్న డబ్బులు. అయితే ఇలా నేను ఒక్కనే కాదు, ప్రీవియస్గా నేను మొబైల్ యూజ్ చేసేసి డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని ఎవరెవరైతే ఫాలో అయ్యారో వాళ్ళలో చాలామంది ఇలానే ఎర్న్ చేసుకున్నారు. సో వాళ్ళకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా నాకు పంపించేస్తున్నారు. అన్న నీ కారణంగా మేము పర్ మంత్ 20,000 ఎర్న్ చేస్తున్నాం, 30,000 ఎర్న్ చేస్తున్నాం, థ్యాంక్ యూ అన్న అని చెప్పేసి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా కారణంగా వాళ్ళు ఎటువంటి పెట్టుబడి లేకుండా డబ్బులు ఎర్న్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్పేసరికి, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్పేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామంది లాక్డౌన్ కారణంగా ఇళ్లలో ఉంటున్నారు. సో వాళ్ళు ఎర్న్ చేసుకోవడానికి రకరకాల పద్ధతులు యూజ్ చేస్తున్నారు. సో దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో పవర్ బ్యాంక్ అని చెప్పేసి ఒక యాప్ తీసుకొచ్చారు. దాని తర్వాత స్కామ్ యాప్స్ ఇవన్నీ, బుర్స్ అని చెప్పేసి, దాని తర్వాత అమెజాన్కి సంబంధించిన వెబ్ సర్వీసెస్ అని చెప్పేసి, కలర్ ప్రొడిక్షన్ అని చెప్పేసి ఇలా చాలా రకాల యాప్స్ వచ్చేసి దాంట్లో వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసి మరీ మోసపోయారు. కాకపోతే నేను మొబైల్ యాప్ ద్వారా డబ్బులు ఎర్న్ చేయొచ్చు అనే మెథడ్ ఏదైతే ఉంటుందో దానిలో మీరు 1 రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సో దానిలో మీరు చేయాల్సింది ఏముంటుంది అని అంటే, ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటారో, ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో, ఎవరికైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అని ఉంటుందో, కాకపోతే వాళ్ళకి పద్ధతి తెలియదు, సో అటువంటి వాళ్లకు మీరు మీ లింక్ని ఇచ్చేస్తే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. సో వాళ్ళని మీరు ఏం చీట్ చేయట్లేదు. వాళ్ళకి ఆల్రెడీ ట్రేడింగ్ అకౌంట్ కావాలి, డిమాట్ అకౌంట్ కావాలి. సో ఆ అకౌంట్ ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి అని చెప్పేసి మీరు హెల్ప్ చేస్తున్నారు. సో అలా మీకైతే డబ్బులు వస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో మీరు చాలామంది ఇంకొక సిల్లీ క్వశ్చన్ అడుగుతున్నారు అన్న, ఏంటన్నా యూట్యూబ్లో అందరూ ఈ అప్స్టాక్స్ని, ఏంజల్ బ్రోకింగ్ని ప్రమోట్ చేస్తున్నారు, తెగ ప్రమోట్ చేస్తున్నారు, దానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. సో దానికి రీజన్ ఏంటి, వాళ్ళకి డబ్బులు వస్తాయి, నాకు డబ్బులు వస్తాయి, అందుకోసమే ప్రమోట్ చేస్తాం. కామన్ సెన్స్తో ఆలోచిస్తే మీకు కూడా అర్థమైపోద్ది. ఎవరైనా ఏ కంపెనీనైనా ఎందుకు ప్రమోట్ చేస్తారంటే డబ్బుల కోసమే ప్రమోట్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ అప్స్టాక్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఏంజల్ బ్రోకింగ్ అయినా కానివ్వండి, వీళ్ళు డబ్బులు ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అంటే, వాళ్ళ వాళ్ళ కంపెనీని యొక్క కస్టమర్స్ని పెంచుకోవడానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. సో జనరల్గా ఇటువంటి కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే, ఐపీఎల్కి లేదా పెద్ద పెద్ద టీవీ స్టార్స్కి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటే కోట్లలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో ఆ కోట్లు వాళ్ళకి ఇచ్చే బదులు కస్టమర్స్కి ఇచ్చేస్తే అయిపోద్ది కదా, వాళ్ళే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేస్తారు కదా అని చెప్పేసే ఉద్దేశంతో ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం అప్స్టాక్స్ గురించి మాట్లాడినట్టయితే, రతన్ టాటా గారు కూడా దానిలో ఫండింగ్ చేశారు. అంటే చాలా జెన్యున్ వెబ్సైట్ అని చెప్పేసుకోవచ్చు. అందుకోసమే చాలామంది దీనిలో అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు. అయితే అప్పట్లో షేర్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలియక జనాలు ఇన్వెస్ట్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు పద్ధతి అనేది చాలా సింపుల్ అయిపోయింది కాబట్టి, ఇన్ ఫ్యూచర్ ప్రతి ఒక్కరికి డిమాట్ అకౌంట్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఓపెన్ చేసుకున్నంత మాత్రాన మనకు ఎటువంటి నష్టం అయితే లేదు. చాలామంది అంటున్నారు, అన్న దీనిలో ఎంత ఛార్జెస్ పడతాయనేది చెప్పట్లేదు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎంత పడతాయనేది నువ్వు చెప్పట్లేదు అని అంటే, ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఛార్జెస్ తీసుకుంటూ ఉంటుంది. అదే మీకు కోట్లలో తీసుకోదు, వేలలో తీసుకోదు, వందలలో ఉంటుంది. కొన్ని కొన్ని కంపెనీస్ 150 రూపాయలు తీసుకుంటాయి, కొన్ని కొన్ని కంపెనీస్ 350 రూపాయలు తీసుకుంటాయి. అది కూడా నెలకు కాదు, సంవత్సరానికి తీసుకుంటాయి. దాంతోపాటే మనం ఏదైనా ట్రేడింగ్ చేసామనుకోండి, అంటే మీరు ఇంట్రాడే ట్రేడ్ చేశారనుకోండి, ఏదైనా స్టాక్స్ కొని అమ్మేటప్పుడు 40 రూపాయలు ఛార్జ్ తీసుకుంటాయి ఒక్కసారి మనం ఏదైనా స్టాక్స్ కొని అమ్మేస్తే. సో అలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా తీసుకుంటుంది. సో అలా మీరు ఒకవేళ ట్రేడింగ్ చేస్తే మీకు 40 రూపాయలు ఛార్జెస్ పడతాయి. సో అలా ఆ కంపెనీస్కి లాభం అన్నట్టు. సో అలా మీరు ట్రేడింగ్ చేస్తే మీ ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి కంపెనీలు వాళ్ళ వాళ్ళ కంపెనీలను ప్రమోట్ చేసుకుంటున్నాయి. అయితే మీరు చాలామంది కింద కామెంట్లు, అంటే ఈ వీడియో చేసిన తర్వాత కొంతమంది కామెంట్స్ రాస్తారు, ఆల్రెడీ వాట్సాప్లో కూడా చాలామంది అడుగుతున్నారు, అన్న నీకంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నువ్వు చెప్పింది విని జాయిన్ అవుతారు, మరి మా పరిస్థితి ఏంటి, నువ్వంటే వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నావు, నీ దగ్గర కెమెరా ఉంది, మైక్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, దాన్ని ఎడిట్ చేసుకొని పెడుతున్నావు కదా, అందుకోసమే నీ కింద జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి అయితే చాలామంది అడగడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, దీని గురించి నేను మీకు ఒక హెల్ప్ చేయదలుచుకున్నాను. అదేంటంటే, ఇప్పుడు మీలో చాలామంది వీడియో రికార్డ్ చేయడం కుదరదు అంటున్నారు కాబట్టి, చెప్పడం కుదరదు అంటున్నారు కాబట్టి, మీకోసం ఇప్పుడు నేను రికార్డ్ చేసే వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని నేను సీసీలో యాడ్ చేసేస్తాను, అంటే క్రియేటివ్ కామన్స్లో యాడ్ చేస్తాను. సో ఈ వీడియోని మీలో ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవియస్గా నేను క్రియేట్ చేసిన వీడియోస్ని కూడా సీసీలో యాడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా యూజ్ చేయండి. అది మీరు ఫేస్బుక్లో అయినా సరే, ఫేస్బుక్ గ్రూప్స్లో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, ఎక్కడైనా సరే యూజ్ చేసుకోండి. దాని కింద మీ లింక్ ఇచ్చుకోండి. సో ఇలా మీకు కూడా ఎర్నింగ్స్ వస్తాయి. నేనేదో 4 లక్షలు వస్తాయని చెప్పట్లేదు, వేలల్లో అయితే వస్తాయి. మీరు ఆ వీడియోని ఎక్కువ మందితో షేర్ చేసి కింద మీ లింక్ని ప్రాపర్గా ఇచ్చినట్టయితే, వాళ్ళని కరెక్ట్ గైడ్ చేయగలిగినట్టయితే మీకు కూడా మంచి ఎర్నింగ్స్ వస్తాయి. దీనికోసం మీరు 1 రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికైతే ఈ లింక్ని షేర్ చేస్తున్నారో వాళ్ళతోటి కూడా మీరు 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టించాల్సిన అవసరం లేదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడప్పుడు కంపెనీలు రూల్స్ మారుస్తూ ఉంటాయి. అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి 100 రూపాయలు 200 పెడుతూ ఉంటాయి. సో అదైతే అప్లికేబుల్, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే మ్యాక్సిమం
కంపెనీస్ మాత్రం ఫ్రీగానే డిమాట్ అకౌంట్ ఇస్తున్నాయి కాబట్టి అదొక అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, నా వీడియో సహాయం లేకుండానే కొంతమంది 130 మందికి రిఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు, 22 మందికి, 50 మందికి, ఇలా చాలా ఎక్కువ మందికి రిఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకైతే నాకు తెలిసి ఒక 50,000, 70,000 ఇలా ఇన్కమ్ అయితే రావచ్చు. వీళ్ళు స్క్రీన్ షాట్స్ పంపించలేదు, కొంతమంది అయితే స్క్రీన్ షాట్స్ పంపించారు. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా వేరే వాళ్ళకు రిఫర్ చేయాలి అంటే ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్లోకి వెళ్ళేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అదే లింక్ నేను కామెంట్లో కూడా పిన్ చేస్తాను. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మీ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు రిఫర్ అండ్ ఎర్న్ కనిపించేస్తుంది. సో అక్కడికి వెళ్తే మీకు ఒక లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ని ఇప్పుడు నేను చెప్పినట్టు నా యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేసుకొని దాని కింద మీ లింక్ ఇచ్చేసి మీరు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అదే ఫ్రెండ్స్ దీంతోపాటు నేను మీకు ఇంకొక హెల్ప్ కూడా చేయదలుచుకున్నాను. ఇప్పుడు మీరు దీంతో ఎర్నింగ్స్ సంపాదించుకుంటారు కదా, 10,000, 20,000, 30,000, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది నా ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. దాన్ని నేను టెక్నిక్స్లో చూపించడానికి ట్రై చేస్తాను, లేదా ఇలా ఏదైనా మనీ ఎర్నింగ్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను. దాని కారణంగా మీ పేరు అనేది ఇంకొంచెం చాలామందికి తెలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు ఇంకొంచెం ఎక్కువ లీడ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నా ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడైతే మీరు నన్ను ట్యాగ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ దీంతోపాటు చాలామంది లాక్డౌన్ కారణంగా ఇళ్లలో ఉంటున్నారు కాబట్టి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు కాబట్టి అటువంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి అంటే వాళ్ళతో అయితే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.